తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం చిన్నపొలమూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరిసపల్లి నాగేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అనపర్తి మండలం పలమూరు గ్రామ శివారు చిన్నపొలమూరులో కార్యక్రమం మూలారెడ్డి నగర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించుకోవడం ఇప్పటికే తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు పూర్తయింది. ఈ సంవత్సరం ఎన్టీఆర్ సత్య జయంతి ఉత్సవాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఘనత నిర్మించుకోవడం మరి 40 సంవత్సరాల క్రితం ఆనాడు తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి, తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఆ రోజున అందరూ కార్యక్రమాల్లో వారి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. మరి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం అయినా, ఈరోజు విభజించబడిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల పాటు మనుగడ సాగించడం అనేది అత్యద్భుతమైన విషయం. ఆ మహానుభావుడు పెట్టిన ముహూర్తం ఎటువంటిదో కానీ ఇవాటికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారంలో ఉన్నప్పుడు లేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగు ప్రజల వాణిని ప్రభుత్వానికి చేరవేయడంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక పాత్ర పోషించడం జరుగుతాం. ఆనాడు నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో, ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ చురుకైన పాత్ర పోషిస్తూ ఉంది రాజకీయాల్లో. అదేవిధంగా ఆనాడు నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కూడా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి ప్రధానమంత్రుల ఎన్నికలో కానీ రాష్ట్రపతుల ఎన్నికలో కానీ కీలకమైన పాత్ర పోషించింది. అటువంటిది ఇవాడ ఈ చిన్నపొలమూరు గ్రామంలో. ఈ చిన్నపొలమూరు గ్రామం తెలుగుదేశం పార్టీకి పట్టిన కోట, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎక్కువగా ఉన్న గ్రామం ఇది. ఈ గ్రామంలో మరి కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగిన విషయం. అదేవిధంగా ఇవాళ ఇక్కడ చక్కటి వాతావరణంలో ఈ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం
చాలా సంతోషించదగ్గ విషయం. ఈ కార్యాలయం ఏర్పాటు కృషి చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నల్లమిల్లి రామకృష్ణారావు రాష్ట్ర తెలుగుదేశం ఉపాధ్యక్షులు, ఈ యొక్క గ్రామం ప్రాబల్యానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. నాయకులకు కార్యకర్తలకు పేరు పేరు.